వాడు ఎంత భ్రష్టుడైనా, వాడు ఎంత మురికి పాపములో వాడు మురికితో ఉన్నా, అపవిత్రమైన వస్త్రాలతో ఉన్నా, దానిని తెలుపు చేయగలిగిన శక్తివంతుడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అంత శక్తివంతుడు ఆయన. కమసాలివాణి అగ్ని, సాకలివాణి సబ్బు, అనగా మంచి వస్త్రములను, పవిత్రమైన వస్త్రాలను వారికి దర్శింప చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కనుకనే ప్రకటన గ్రంథములో 7:14 చూస్తే ఆయన రక్తము చేత, చూడండి, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని, తమ వస్త్రాలను వారు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని ఉన్నారు. ఏమి చేసుకున్నారు చెప్పండి? యేసయ్య రక్తములో తమ వస్త్రాలను వారు తెలుపు చేసుకున్నారు. అంటే మహాశ్రమలలో, మహావేదనలో ప్రభువుని నమ్ముకొని ఆ నీతిని బట్టి వారు జీవించి, ఆ నీతిమంతుని యొక్క రక్తాన్ని బట్టి వారు పరిశుద్ధులుగా ఎంచబడి ఉన్నారు. ఆ నీతిమంతుని యొక్క రక్తము ఎవరి మీద ప్రోత్సహిస్తుందో వారు పరిపూర్ణులు, పరిశుద్ధులుగా మారిపోతారు. కనుకని యేసు ప్రభు అన్నాడు, ఆయన రక్తము పరిపూర్ణమైనది. చూడండి, యెషయా గ్రంథములో 1:18 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాం, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా అవి హిమము కన్నా కూడా తెల్లబడును, కెంపుల వలె ఎర్రనివైనా అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా అవును. రండి, మీరు ఎలాంటి ఘోర పాపులైనా సరే, దేవుడు అంటున్నాడు, మీ వివాదము తీరుస్తాను, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనవును, హిమము కన్నా కూడా నేను తెల్లగా చేయగలను. అలాగనే కెంపుల లాంటి ఎర్రనివైనను గొర్రెబొచ్చు వలె తెల్లవిగా చేయగలను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన రక్తములో శక్తి ఉన్నది, ఆయన నోటి మాటలలో శక్తి ఉన్నది, ఆయన ఈ లోకాన్ని శాసించగలిగిన వాడు. కనుక ఆయన నోటి మాటతో ఘోరమైన పాపిని కూడా పరిశుద్ధునిగా మార్చగలిగిన దేవుడు. అంత శక్తి ఆయనకి ఎలా వచ్చిందంటే ఆయన పరిశుద్ధాత్మశక్తితో నింపబడినవాడు. ఏ పాపము ఆయనలో లేదు కనుక ఆయనను చూసిన తక్షణమే ఎంత ఘోర పాపి అయినా సరే తమ పాపములు ఒప్పుకొని ఏం చేశారు చెప్పండి, అయా నా పాపములకు పరిహారముగా నేను ఏవేవి చేశానో తన ఆస్తిని అమ్మి అనేకులకు ఆ రుణాలను 4 వంతులు చెల్లించిన వాడు. దేవుని స్తోత్రము. అలా లోకా సువార్తలో 19:8 చూసినప్పుడు జకయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను బీదలకిస్తున్నానయ్యా. నేను ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి తిరిగి మరలా నేను 4 వంతులు చెల్లిస్తాను. ఆయన మాట వినగాని, ఆయన శక్తివంతమైన ముఖ దర్శనము చూడగాని, ఎంత ఘోర పాపి అయినా సరే తన పాపములు ఒప్పుకోవలసిందే. దేవునికి స్తోత్రము. అలా ఎంత ఘోర పాపి అయినా సరే దేవుడు అంటున్నాడు. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి, యెషయా గ్రంథములో కెంపుల లాంటి
రాళ్ళైనా సరే గొర్రె బొచ్చు వలె తెల్లవిగా అగును. అలాగనే ఆయన ఏమన్నారు చెప్పండి, మీ పాపములు ఎంత ఎర్రనివైనా సరే హిమము కన్నా కూడా తెల్లబడతాయి. మీరు ఎంత ఘోర పాపులైనా సరే ఆయన మాట వింటే, ఆయన సన్నిధిలోనికి మీరు ఆత్మపూర్ణులుగా ఆయన మాటను అంగీకరిస్తే, ఘోరమైన వ్యభిచారములో ఉన్న స్త్రీ యేసు పాదముల యొద్ద కన్నీటితో ఏడిసినప్పుడు, అమ్మా నీ పాపములు విస్తారమైన పాపాలు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. దేవుని స్తోత్రము. అలా నోటి మాట, ఆయన నోటి మాటలో అంత శక్తి ఎలా వచ్చిందండి? ఆయన పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మతో 40 దినాలు ప్రార్థన చేస్తే ఆయన మీద పరిశుద్ధాత్మ ఆత్మశక్తి ఆయన మీద నిలబడింది కనుక ఆయన నోటి మాటలలో అంత శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఎంత ఘోర పాపులైనా సరే, రాళ్ల వంటి వారైనా, రక్తము మరకలతో పాపపు దోషాలతో వారి వస్త్రాలు మురికి చేసుకున్న వారైనా, దేవుడు అంటున్నాడు అట్టి వారిని బాగు చేయుటకు నా మాట నోటి మాట ఎంతో శక్తివంతమైనది. దేవునికి స్తోత్రము. అరలే కనుక దేవుని మాట అంత శక్తివంతమైనది. అందుగురించే ఆయనకు పేరుంది, కంసాలవాణి అగ్ని వంటి వాడును, చాకలివాణి సబ్బు లాంటి వాడు. కనుక దేవుడు రెండు ఘోరమైన పాపులను క్షమించడానికి శక్తి కలిగినవాడు. కనుకనే యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో 7వ వచనములో అక్కడ యెషయా కన్నీటితో ఏమంటున్నాడు చూడండి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక, ఇది నీ పెదవులకు తగిలెను కనుక, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను, నీ దోషములు తొలగిపోయెను, తొలగిపోయెనను, ఇది నీ పెదవులకు తగిలెను కనుక, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషములన్నీ కూడా తొలగిపోయెను, తొలగిపోయినాయి. దేవుని అగ్ని ఆ పెదవులకు తాకగాని నా నిమిత్తం ఎవరు వెళతారు, నా నిమిత్తం సువార్త ఎవరు ప్రకటిస్తారు? నేను సర్వశక్తి కలిగిన వాడను అన్నప్పుడు యెషయా ఆ మాటలైన, అయ్యా నేను ఘోరమైన పాపిని, నీ మాట వినగలుగుతున్నానే కానీ నీ పని చేయటానికి నాకు శక్తి లేనే లేదు. నేను అబద్ధపు జనుల మధ్యలో అబద్ధాలు నేర్చుకుని పాపములో పడి ఉన్నాను, కనుక నేను ఘోర పాపిని అని యెషయా ఎప్పుడైతే కన్నీటితో దేవుని సన్నిధిలో తన తప్పు ఒప్పుకున్నాడో, దేవుడు ఏం చేశాడు చెప్పండి, తన పెదవులకు అగ్నిని ముట్టగాని తన పాపములకు ఏం జరిగింది చెప్పండి, ప్రాయశ్చిత్తము జరిగెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నీ పాపములు పరిహారము కావాలి అంటే దేవుని ఆత్మ నిన్ను తాకితేనే కానీ నీకు విడుదల వస్తుంది. అలాగే పొట్టి జకేయ భయంకరమైన ఏ పాపి చెప్పండి, దోసుకునేవాడు, నరహంతకుడు. అలాంటి పాపి యేసు ప్రభు మాట తాకగాని తక్షణమే తన పాపములకు పశ్చాత్తాపపడి తన ఆస్తినంతా అమ్మేసి బీదలకి 4 వంతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని మాటలో ఉన్న శక్తి, ఆయన మాట అగ్ని వంటిది, ఆయన కంసాలి వాణి అగ్ని వంటి వాడు, సాకలి వాణి సబ్బు వంటి వాడు. మీ రాతి లాంటి హృదయాన్ని ప్రభు మెత్తని మాంసము గుండిగా చేయగలడు. ఏనాడు చూడని ప్రేమ, ఏనాడు నీవు ఎరగని నీలో ఉన్న ఆ సంతోషం సమాధానాన్ని నువ్వు తక్షణమే పొందుకుంటావు. దేవునికి స్తోత్రము. అరలే అలాంటి దేవుడు యెషయా తన పెదవులతో తన పాపం ఒప్పుకున్నాడు. దేవుని యొక్క అగ్ని పెదవులకు తాకగాని తన పాపం ఏమైంది చెప్పండి, ప్రాయశ్చిత్తమాయెను. దేవునికి స్తోత్రము. అరలే చూడండి,
మత్తయి సువార్త 3వ అధ్యాయం 11లో యోహాన్ గారు చెప్తున్నారు యేసు ప్రభు గురించి. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. మీకు మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, నాకన్నా కూడా ఆయన శక్తివంతుడు. ఆయన చెప్పులు నేను మోయటానికైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మిమ్ములను తాకినప్పుడు నేను కేవలము మారు మనస్సు నిమిత్తమే మీకు నేను బాప్తిసం ఇస్తున్నా. నా వెనక వచ్చే శక్తివంతుడు దేవుడు ఉన్నాడు. ఆయన చెప్పులు మోయటానికైనా నేను పనికి రాను. కనుక ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన మీకు ఏమిస్తున్నాడు చెప్పండి? అగ్నిలో పరిశుద్ధాత్మతోను ఆయన బాప్తిసం మీకు ఇవ్వగలడు. పెంతికోస్తు దినమున 120 మంది అప్పటి వరకు కూడా పిరికి వారిగా ఉన్నారు. యేసు ప్రభు పరలోక ఆరోహణం అయిన తరువాత వారు యెరూషలేములోనికి వెళ్ళి ప్రభు ఎక్కడ ప్రార్థన చేశాడో ఆ స్థలములో కనిపెట్టి ప్రార్థన చేయగా దేవుడు పరిశుద్ధాత్మ వారి మీదకి రాగా వారు ఏమయ్యారు చెప్పండి? అగ్ని వంటి నాలుకలు వచ్చినాయంట. అగ్ని వంటి స్వభావం వచ్చింది. వారు తక్షణం ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభుని ప్రకటించడానికి వెళ్ళారు. అప్పటి వరకు ప్రాణ భయముతో దాక్కున్నవారు దేవుని ఆత్మ వారికి తాకగాని వారిలో ఏమొచ్చింది చెప్పండి? దేవుని శక్తి వచ్చింది. గనక తక్షణమే దేవుని సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. 120 మంది అగ్ని వంటి జ్వాలలు నాలుకలు వారికి ప్రబలెను. వారు మాట్లాడుతూ ఉండగా అగ్ని కనపడిందంట. అనేకులు అక్కడ వారు మాట్లాడే మాటలలో అగ్ని కనపడింది. అక్కడ పిరిగి వారు బలహీనులు పాపులు మారు మనసు పొందారు. అనేకులు రక్షణ పొందారు. దేవునికి స్తోత్రము. అరలే, అలాంటి శక్తివంతుడు మన దేవుడు. కనుక మోషే చూడని నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, మోషే ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుటనే నేను కనపరిచేదను. యెహోవా నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించే వారిని కరుణించేదను. ఎవని యందు కనికర పడేదను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకడ నేను. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది. నీవు ఆ బండ మీద నిలవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుస్తుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పేదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనక భాగమును నీవు చూచెదవు కాని నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. అయ్యా, నీవు నాకు అనేక ఆజ్ఞలు ఇచ్చావు. నాతో నీవు ముఖాముఖిగా మాట్లాడావు. నీ శక్తివంతమైన మాటల ఆజ్ఞలను నేను వినగలిగాను. కానీ నేను అగ్నిలో నిన్ను కనులారా నీ రూపాన్ని చూడలేకపోయానయ్యా.
నీ శక్తిని నాకు చూడాలని ఉంది, నీ మహిమను నేను కన్నులారా చూడాలని ఉన్నది ప్రభా, నా ఆశ తీర్చవా అని దేవుణ్ణి మోషే అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నా ముఖము చూసిన ఏ నరుడైనను భూమి మీద బ్రతకడు. అగ్ని జ్వాలల వంటి దేవుడు, కోట్ల కొలది సూర్యకాంతి లాంటి ఆయన ముఖ తేజస్సులో ఏ నరుడైనా చూస్తే బ్రతకనే బ్రతకడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మోషే, నీవు నన్ను అడిగి ఉన్నావు కనుక నీవు వెళ్ళి ఆ బండ సందున నిలబడము, నా చేతితో నేను నిన్ను కప్పెదను, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పాత్ర నా వెనక పార్శ్వమును చూచేదవు, నా వెనక భాగమును నీవు చూచేదవు, కానీ నా ముఖము నీకు కనపడదని మోషే నీకు కనపడని కనపడదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునితో అంటి సంబంధాన్ని మోషే కలిగి ఉన్నాడు. అయ్యా, నీ ఆజ్ఞలన్నిటినీ విన్నాను, అలాగునే నీ ప్రజలకు నీవు చేసే మేళ్ళు కనులారా చూశాను, అలాగునే నీవు అగ్నిలో నాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా శక్తివంతమైన నీ మాటలు నేను దర్శించాను, కానీ నీ రూపాన్ని నేను చూడాలి ఆశగా ఉన్నదయ్యా. అంటే మోషే, నీవు నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగొన్నా, కానీ లేకపోతే నేను నిన్ను కూడా తెలియదు. కనుక దేవుడు అంటున్నాడు, దేవుడు పెట్టిన పేరును బట్టి నేను నిన్ను ఎరిగొన్నా, లేదా నీవు కూడా తెలియదు నాకు. కనుక దేవుడు సృష్టించిన మనుషులలో మనం ఏ పాటి వారని చెప్పండి? ఆయన నరుల్లోని పురుగు లాంటి వారంట. అలాంటి వారిలో మనల్ని ఎన్నిక చేసుకుని మనల్ని రక్షించడానికి ఆయన పరలోకాన్ని నడిచి భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఎలాంటి వాడు చెప్పండి? అగ్ని వంటి వాడు, కంసాలి వాని అగ్ని వంటి వాడు, సాకలి వాని సబ్బు వంటి వాడు. ఆయన నోటి మాట బండను బద్దల చేయు శుద్ధి వంటిది. కనుక ఆయన నోటి మాట బయలుదేరిందా? ఏ బండైనా, ఏ పర్వతాలైనా, ఏ సముద్రాలైనా కూలి కింద పడిపోవాలంటే అలాంటి శక్తివంతుడు మన దేవుడై ఉన్నాడు. కనుక ఆయన అంటున్నాడు, మోషే, నీవు అడిగినది నాకు ఎంతో సంతోషంగా ఉంది, కానీ అది నీకు ఇప్పుడు సాధ్యపడదు. నా వెనక భాగమును నీవు చూడగలుగుతావు, కానీ నా ముఖమును నీవు చూడలేవు. చూస్తే ఏమవుతో చెప్పండి? నీవు చనిపోతావు. దేవుని స్తోత్రము. అలా మన దేవుడు అంత శక్తివంతుడు, ఆయన అగ్ని వంటి వాడు. కనుక నేను నిర్గమకాండం 34:29 అక్కడ ఏమంటున్నారు చూడండి, మోషే సీనాయి కొండ దిగుచుండగా, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనము గల ఆ రెండు పలకలను మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు సమీపించి వెరచిరి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునితో మాట్లాడి 40 దేవుని ఆజ్ఞ తీసుకుని మోషే బయలుదేరి తన ప్రజల యొద్దకు వస్తుండే మోషేని చూడలేకపోతున్నారు ప్రజలు. దేవుని శక్తి మోషే మీద ప్రకాశించిందంట. అలాగనే మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండండి, మన ముఖ కాంతి తెలియకుండానే ప్రకాశమానముగా మనం తయారవుతాం. ఆయన మహిమ ఎవరిని తాకుతుందో వారిలో మోటుతనం వద్ది, వారిలో ముఖములో తేజస్సు కలుగుతుంది. దేవునికి స్తోత్రము. అలా అనేక విషయాలలో దేవుని యొక్క మరి సన్నిధి దర్శించిన వారు అలా ఉంటారు.
ఆయన సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఏ కపటము ఏ దోషము లేకుండా మనము ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మరి మనం ఎలా ఉంటామని చెప్పండి. ఇంకా ప్రకాశమానముగా మన రూపాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుని యొక్క శక్తి మనం అనుభవించాలి. దేవుని సన్నిధిలో మన రూపము మారాలి, మన స్వభావాలు మారాలి. ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకున్నామో ఏం చేశారు చెప్పండి, తన స్వభావం మారింది, పాపము పోయింది. తక్షణమే నేడు నీ ఇంటిలో రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రము. పాపం పోగానే ఏమొచ్చింది చెప్పండి, అతని ఇంటిలో రక్షణ వచ్చింది. పాపము పోగానే అతని మోటుతనము మారిపోయింది, కఠిన హృదయాలు పోయిని మెత్తని మాంసము గుండిగా అయింది. తన ప్రజలందరిలో కూడా ఒకడిగా జకయ్య మారిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక పాపం ఉన్నంత వరకు కఠినత్వం, పాపం ఉన్నంత వరకు కూడా ఏముంటుందో చెప్పండి, మనము చాలా మోటుతనంగాను భయంకరమైన పాపులుగా మనం మోటుగా ఉంటాం. ఎప్పుడైతే పాపపు స్వభావాలు పోయినాయో మెత్తని మాంసం గుండి వచ్చినప్పుడు పరిపూర్ణమైన జీవితం మనకు మన మీదకు వస్తుంది. మన తక్షణమే మన స్వభావాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి అపొస్తల కార్యం 6:15 సభలో కూర్చున్న వారందరూ, సభలో ఆయనను సూచిన వారందరూ అతని వైపు తేరి చూడగా, అతని వైపు వారు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడిందంట. సభలో కూర్చున్న వారందరూ అతనిని తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడింది. సెఫెను దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రవచనాలు ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకములో సమస్త మానవ జాతిని రక్షించుటకు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వధించబడి ఉన్నాడు. ఆయన లేఖనాలను నెరవేర్చాడు. కనుక మీరు లేఖనాలను సూచి ఉన్నారే కానీ వాటిని మీరు గ్రహించటలేదు అని చెప్పి వారితో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉండగా, అక్కడ గ్రహింపు లేని వారికి ఆ ప్రవచనాలు శక్తిని మాట్లాడుతూ ఉండగా అతన్ని తేరి చూస్తా ఉన్నారంట. ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడొచ్చింది, ఎలా మాట్లాడుతున్నారు అని స్టెఫిన్ అందరూ కూడా స్టెఫెన్ను తేరి చూస్తూ ఉండగా దేవదూత ముఖము వలె కనపడెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. కనుక ఆ రూపం మారింది, ఆయన మొహములో దేవుని కాంతి కనపడుతుంది. ఇది దేవుని శక్తి. ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మ పూనుడై మరి సజీవుడిగా ఉన్నాడు. ఈ లోకములో మనం సిలువ వేశాం కానీ ఆయన ఆత్మ సజీవంగానే ఉన్నది అని ఆ సెప్పను మాట్లాడుతూ ఉండగా అతని రూపాన్ని వారు తేరి చూచారు. కానీ కఠినాత్మలు ఏం చేశారు చెప్పండి, వారి కఠినమైన మనస్సుతో మరి సెప్పను అక్కడ రాళ్లతో కొట్టి చంపేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుణ్ణి చూడగలిగారు, ఆయన మాట విన్నారు, కానీ ఆయనను ఏం చేశారు చెప్పండి, చంపేశారు. దేవునికి స్తోత్రము. అప్పుడు లాస్ట్ మాట మాట్లాడుతున్నాడు చూడండి, అపొస్తల కార్యము 7:51 మాట్లాడుతున్నాడు. సెవెన్ చూడండి, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండా ఉన్నారు. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిసిన వారిని చంపిరి
పిలిచిన వారిని కూడా చంపారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొంది ఉన్నారు గాని దానిని గైకొనలేదని చెప్పాను. మీరు ధర్మశాస్త్రము చదువుతున్నారు కానీ దానిలో శక్తిని మీరు గ్రహింపకుండా ఉన్నారు. మూర్ఖులారా, మూర్ఖతరము వారులారా, ముష్టరులారా, హృదయములను చెవులను మూసుకుని దేవుని వాక్యమునకు మీరు లోబడని వారులారా, మీ పితరుల వలె మీరు కూడా పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ కూడా ఎదిరించుచున్నారు. దేవుడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆదిలో నోవాహు కాలములో కూడా ఆనాడు దేవుని యొక్క మాటను వినని వారికి ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి తెలియచేసిన ఆనాడు ప్రజలు వినలేదు. 8 మందే రక్షించబడ్డారు. కడమ వారందరూ కూడా జల ప్రళయములో నాశనమయ్యారు. అలాగున మీరు కూడా పరిశుద్ధాత్మ శక్తివంతమైన దేవుణ్ణి నిరాకరిస్తున్నాడు. ఆయన మీ మధ్యలో చేసిన కార్యములు కనులారా చూచిన మీరు మారని వారిగా మీ పితరులను ఆయన రాకడ ప్రకటించిన మీ యొక్క ప్రవక్తలను కూడా మీరు హింసించి చంపి ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని రాకడను ప్రకటించిన ప్రవక్తలను కూడా చంపేశారు. కానీ మీరు ఇంకా మూర్ఖులుగానే ఉన్నారు అని చెప్పి సెఫన్ వారిని గద్దించినప్పుడు రాళ్లతో కొట్టి ఆయనను చంపారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందితిరి, దానిని మీరు గైకొనలేదు. దేవుని దూతల ద్వారా ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు కానీ అది సత్యాన్ని మీరు గ్రహించడం లేదు. దేవుని స్తోత్రము, హల్లెలూయ. దేవుని వాక్యాన్ని చదువుతున్నారే కానీ, దేవుని మాటలు వింటున్నారే కానీ సత్యాన్ని మీరు గ్రహించడం లేదు. దేవునికి స్తోత్రము. రోమా పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి మీ మనస్సు మారి మీరు నూతన మగుట వలన రూపాంతరం పొందెదరు. ఈ లోక మర్యాదను విడిచిపెట్టండి. ఈ లోక సాంప్రదాయాలు మీరు విడిచిపెట్టండి. మీరు మారుట వలన, ఈ లోక మర్యాదలను విడిచిపెట్టుట వలన మీ మనస్సు మారి మీరు రూపాంతరమును పొందగలుగుతారు. దేవుని స్తోత్రము. అలా లేకపోతే ఎలా ఉంటారు చెప్పండి? మీరు కఠినముగానే ఉంటారు. దేవుని మాటలు ఎంత అగ్ని వంటి మాటలు, శక్తివంతమైన మాటలు, ఎంత ఘోర పాపి అయిన మారు మనసు పొందినా మీరు మాత్రం పొందరు. ఎందుకంటే మీ మనస్సు కఠినమైంది. ప్రవక్తలను హింసించినట్లుగానే మీరు కూడా మరి మీ కఠినముగా ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, ఆనాడు వారికి ప్రకటించినట్టు మీకు కూడా సువార్త ప్రకటింపబడుస్తున్నది. కానీ వారు వినిన వారిలో ఉండలేదు కనుక వినిన వాక్యము నిష్ప్రయోజనమాయను. దేవునికి స్తోత్రము. అలా దేవుని వాక్యం మీకు నిష్ప్రయోజనము కాకుండా దేవుని తట్టు తిరగండి. దేవుడు మీకు నూతన హృదయాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా